లవ్ చేసే అమ్మాయిని నువ్వు వేరే వేరే వంతో తిరిగినప్పుడు వానికి ఎంత పెయిన్ ఉంటుందో నీకు తెలియదు అని ప్రపోజ్ చేసింటే నేను యాక్సెప్ట్ చేసేదానికి కాదు. నువ్వు అనుకున్నట్టు కాదు అసలు. నాకు నువ్వు కావాలి. సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ యువర్ రెమో. గైస్ నిజంగా చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో మీ సపోర్ట్ ఇంకా ఇట్లనే ఉండాలి. అండ్ పార్ట్ టూ కూడా రిలీజ్ అయిపోయింది మనది. ఫస్ట్ వీడియోకి చాలా మంది కామెంట్ చేశారు, సో అన్న పార్ట్ టూ ఎప్పుడు, పార్ట్ టూ ఎప్పుడు అని చెప్పి. సో నేను ఇప్పుడు పార్ట్ టూ రిలీజ్ చేశాను. సో తప్పకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి, అస్సలు స్కిప్ చేయకండి, ఓకేనా? మంచిగా వచ్చింది ప్రాంక్. సో ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మొత్తం రచ్చ రచ్చ చేసినా మా పూరి వాళ్ళ ఆఫీస్ దగ్గర పోయి. ఒక్కసారి ఆమె ఎమోషన్ చూడండి, మీరే ఫీల్ అయిపోతారు. సో నేను ఎప్పుడు చెప్పేది చెప్తున్నా. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా? షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. మీరు ఇట్లనే సపోర్్ చేస్తే ఇంకా నేను మంచి మంచి వీడియోస్ ఇస్తా. ఓకే గైస్, టేక్ కేర్. మరి లేట్ ఎందుకు, లెట్స్ వాచ్ ఇట్. హనీ రావే, కిందికి రావే, నువ్వు ఆఫీస్ కిందనే ఉన్నారా? రా కిందికి రా, కిందనే ఉన్నా. ఇక్కడికి రా. ఏంది, అది వస్తా ఆఫీస్ ముంగట్కి వస్తా, ఆఫీస్ ముంగట్నే మాట్లాడతా. అదే అడుగుతున్నా, మరి ఎందుకు కాల్ లిఫ్ట్ చేయడానికి? ఏమైంది నీకు? లిఫ్ట్ చేస్తున్నావు, ఆఫీస్ లో ఉండే ఎట్లా లిఫ్ట్ చేయమంటావు? ఆఫీస్ లో ఉన్నాను, ఎట్లా లిఫ్ట్ చేయమంటావు? ఎట్లా లిఫ్ట్ చేయమంటే కాదా, నీ బాయ్ ఫ్రెండ్ కాదా, లిఫ్ట్ చేయవా? మీ డాడీ మీ మమ్మీ ఫోన్ చేస్తున్నా, లిఫ్ట్ చేస్తావా? అయ్యో సరే, సచ్చిండు బతికిండు అని తెలీదా? ఆఫీస్ లో ఉన్నాను, వర్క్ అవుతుంది అక్కడ. అరే రాదా కోపమా, ఎందుకు తిరుగుతున్నావు? అవసరం చెప్పు ఒక మాట, నువ్వు ఎందుకు తిరుగుతున్నావు? వన్ తోటి నేను చూడలేదు అనుకుంటున్నావా? సెల్ఫీ చూపెట్టాలా ఫోటోస్? తను నా కొలీగ్, అర్థమైతుందా? కొలీగ్ అన్నప్పుడు కొలీగ్ లాగా ఉండాలి. అవును అలానే ఉంటున్నా నేను. రాసుకొని పూసుకొని తిరగడం కాదు హని. రాసుకొని పూసుకొని తిరగడం ఏముంది? నువ్వు అని బండెక్కి పోవడం నేను చూసినా. నువ్వు వస్తావు నాకు తెలుసు, కరెక్టే, కానీ నువ్వు దూరంలో ఉంటావు. దూరంలో ఉంటే ఏంది, ఫోన్ చేస్తారా? చెప్పు ఒక మాట. అయితే అన్న పిలిచినావా? అవును పిలిచాను. పిలిచి తప్పేముంది అసలు, నేను ఏం చేస్తున్నానని చెప్పి. ఫోన్ ఎక్కినావు, కూర్చున్నావు, అయిపోయింది, ఓకే. మరి పట్టుకోవడం ఏంటి? ఫోటోస్ కూడా చూపిస్తాను నేను, సెల్ఫీ ఫోటోస్ ఎంత క్లోజ్ గా తీరు తెలుసా? అంటే ఏంది ఇప్పుడు నేను బకరా గానా? చెప్పు మళ్ళీ. అయ్యో నువ్వెందుకు అట్లా అనుకుంటున్నావు? అనుకుంటున్నావు కాదు హనీ, నువ్వు చెప్తున్నా నీకు ఆ రోజు. సరే నువ్వు ప్రపోజ్ చేసినావు, ఓకే, నేను రిజెక్ట్ చేసిన తర్వాత మన నేను రియలైజ్ అయ్యి వచ్చి నీకు ప్రపోజ్ చేశానా లేదా? ఎక్కడికి వెళ్ళలేదు కదా. ఎక్కడికి వెళ్ళలేదు కాదు, మన కోపం వస్తుంది. నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఇప్పుడు నువ్వు నాతో ఉన్నప్పుడు నేనేం చేశానని చెప్పు. నా మాత్రం కూడా నమ్మకం లేదా నీకు? ఆ నమ్మకం అని కాదు హనీ, నువ్వే ఆ నమ్మకం పోగొట్టుకుంటున్నావు. నేనా? చెప్పుకోలేనే. నేను చెప్తున్నా, నా కొలీగ్ తను, నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంటే వెళ్ళాను, అది ఆఫీస్ వర్క్ గురించి. అవును ఏమైనా ఉంటే నన్ను పిలవచ్చు కదా, నేను వస్తా కదా అంటున్నా, అది అంటున్నా నేను. గో ఒక లవ్ చేసే అమ్మాయిని నువ్వు వేరే వేరే వంతో తిరిగినప్పుడు వానికి ఎంత పెయిన్ ఉంటుందో నీకు తెలియదు అని. ఎంత పెయిన్ ఉంటుందో నీకు తెలియదు అని. తిరిగాను, నేను ఎక్కడ తిరిగాను? ఒకసారి వెళ్తే తప్ప అది. ఏమో ఒకసారి వెళ్ళినవో ఎన్నిసార్లు వెళ్ళినవో అని తెలుసు. నువ్వు అప్పుడు ప్రపోజ్ చేసినప్పుడు వారం రోజులు బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు ఏమైంది నీకు? నాకు అర్థం కాదు, చెప్పు. ఏమైనా నా వల్ల ఏమైనా ప్రాబ్లం అయిందా? ఎందుకు సరే, ఏదైనా ఉంటే డైరెక్ట్ నా ముఖం మీద చెప్పే. లేదు నీ వల్ల ఏం ప్రాబ్లం, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక అమ్మాయితో సఫర్ అయిపోయినా, బ్రేకప్ అయిపోయింది, నా వల్ల కాదు. మళ్ళీ ఇప్పుడు నువ్వు కూడా అట్లా చేస్తే ఎట్లా చెప్పు. నువ్వు అనుకున్నట్టు కాదు అసలు. ఏమైంది ఇప్పుడు? ఏమైంది చెప్పు.
నువ్వు ఆ బండి మీద ఎట్లా పట్టుకున్నా నాకు తెలుసా, నేను అవద్దాలు చెప్పక నాకు. నేను పట్టుకుని ఊరికే బ్రేక్ వేసి పట్టుకున్నాను అంతే తప్ప నేను కావాలని పట్టుకోలేదు. కొంచెం కూడా అర్థం చేసుకోలేవా నన్ను? చెప్పు. నేను అర్థం చేసుకున్నా కాబట్టి ఏమంటలేను కానీ వారం రోజుల నుంచి నేను కలవలేదు, ఓన్లీ కాల్స్ వాట్సాప్లోనే. కలిసానా? చెప్పు, కలిసానా? మన నువ్వు అంతటి కలిసి ఎన్ని ఫోటోలు తీయను, ఎన్ని సెల్ఫీస్ తీయను. అయ్యో, ఫోటోస్ దిగితే తప్ప. దిగాలి కానీ అదొక దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది, ఎట్లా దిగాలి ఏంటి అని. మరి అంత క్లోజ్గానా? మరి అంత క్లోజ్గానా? ఇది క్లోజ్గానా? ఇంత సెల్ఫీ తీయడం ఇంత క్లోజ్గానా? సెల్ఫీ తీసుకుంటాం అబ్బా మామ. అవును, మరి అది పట్టుకోవడం ఏంటి? నాకు బాధ అనిపించదా? నాకు బాధ అనిపించదా? ఊరికే ఇలా పట్టుకున్నాడు అంతే కదా. అంటే నీకేం పెయిన్? పట్టుకున్నాడు అంతే కదా. నీకేం పెయిన్ అనిపించలేదా? పెయిన్ ఎందుకు? అరే మావాడు ఒక్కడే చేతేయాలి కదా, వాన్ చేతి తప్ప ఇంకా నేను ఎవరితో ఉండదు కదా అని అనుకోలేదా? నీకు అనిపించలేదా? చెప్పు. పెయిన్ ఉండదా అని నాకు? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఇప్పుడు నేను నాకు ఎంత పిచ్చి లేస్తుంది తెలుసా అని. ఎందుకు ఏమైందని? నువ్వు నన్ను ఎక్కడ వదిలేస్తావు అని చెప్పి నా భయం నాకు ఉంది అని. నీకు అర్థం అవ్వట్లేదు. నేను వదులుకోను, వదులుకోలేను, వదులుకునే దాన్ని అంటే నువ్వు మళ్ళీ వచ్చి ప్రపోజ్ చేసింటే నేను యాక్సెప్ట్ చేసే దాన్ని కాదు. అదంతా యాక్సెప్ట్ చేసినప్పుడు మరి ఒన్ను ఉండాలి కదా. అరే ఏమైంది ఇప్పుడు? ఒక్క నిమిషం వెళ్ళాను అంతే, ఆఫీస్ వర్క్ మీద వెళ్ళాను అంతే. ఇప్పుడు ఏం డైరెక్ట్ ఐడి కార్డ్ వేసుకొని వచ్చేసావు? డైరెక్ట్ గా వర్క్ ఉన్నా వదిలేసి వచ్చేసినాను. నువ్వు ఇంకా అట్లా లొల్లి లొల్లి చేస్తుంటే ఇక్కడ ఆఫీస్ ముందర వచ్చి లొల్లి లొల్లి అంటే మరి నాకు ఉండదా పెయిన్ చెప్పొక మాట? అందుకే నేను గట్టిగా వచ్చి ఎవరైనా సరేలే అని వదిలేసి ఇగో నీకు ఇష్టం లేకపోతే వద్దు. సరే నా ప్లీజ్ ఒక మాట విను, ఒక మాట విను ఫస్ట్. నేను నీకు ఇష్టం లేకపోతే వదిలే, లైట్ తీసుకో. లేదు, ఎందుకంటే నేను ఒకసారి సఫర్ అవ్వాలి. నువ్వు ఆ రోజు యాక్సెప్ట్ చేసినందుకే అరే మళ్ళీ నా లైఫ్లో ఒక మంచి అమ్మాయి వచ్చింది కదా అని అనుకున్నాను నేను. నేను నిన్ను లవ్ చేస్తున్నా. లేదు వద్దు అని ఇవన్నీ ప్లీజ్. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం నేను మాట్లాడినాక చెయ్యి. సరే నేను మాట్లాడినాక చూడు ఫస్ట్. కాదు చూడు చూడు, నీకు ఇష్టం లేకపోతే వదిలే, ఎందుకంటే నేను మళ్ళీ సఫర్ అవ్వాలనుకోవట్లేదు. సో నువ్వు వాంతోటే ఉంటా అంటే ఉండు. లేదు నేను ఉండను, నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలి. అరే నేను కావాలన్నప్పుడు నా ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదా, నాతో మాట్లాడవచ్చు కదా. మరి ఫోన్ లిఫ్ట్ చేయాలంటే వర్క్లో ఉన్నాను కదా, స్టూపిడ్, అది కూడా తెలియదు. సరే ఏడవకలే. యాక్చువల్లీ ఏం లేదు, ప్రాంక్ కూడా చేస్తున్నాను ఈ పైన. ప్రాంక్ వీడియో చేస్తున్నా. ఆగే. సరే కెమెరా ఆడదు చూడు, కనిపిస్తుందా? అరే జస్ట్ ఊరికే వేసి నేను కొలిక్స్ చూడు. మరి అంత అనుమానం ఉంటుంది అవి నాకు. అరే నీ పైన నాకు చాలా నమ్మకం ఉంది అని. అరే అది చెప్తే ప్రాంక్ ఎందుకైతే అది చెప్తే ప్రాంక్ ఎందుకైతుంది? వచ్చేసావే లైన్ లోకి వచ్చేసావే, తెలుసు నువ్వు ఇట్లానే ఆడుకుంటావని. సరే సరే సారీ ప్లీజ్. అది కావాలని కాదు, నువ్వు మరి నాకు ఫొటోస్ ఎందుకు పంపించినవే? ఒక్క మాట చెప్పు. సరే ఇప్పుడు నీ మీద నమ్మకం ఉందని నాకు తెలుసు, నా మీద నమ్మకం ఉందని నీకు తెలుసు. సరే ఇంత ఫొటోస్ ఎందుకు పంపించామని నాకు అవసరమా? అంటే నేను అనుమానం పడతా అది అని అన్నా. అరే నాకు నీ మీద అలాంటి అనుమానాలు ఏం లేవే నాకు.
అరే కొలీగ్స్, అరే జాబ్ లో అన్నాక కొలీగ్స్ ఉండరా, వాళ్ళతో ఫోటోలు ఎలా బయటకు వెళ్ళరా? మరి నాకు ఎంత టెన్షన్ పడి ఆఫీస్ లో నుంచి వర్క్ కూడా వదిలేసి వచ్చేస్తాను రా నీకోసం. సూపర్ ఉందా నీకు? జస్ట్ ఊరికే చేశాను, నీ పైన చేయాలనిపించింది. యాక్చువల్లీ నేను ఆ రోజు వీడియో చేశాను చూసావా, అది అది కూడా ప్రాంక్ అయింది కానీ నీకు చెప్పలేదు, ప్రామిస్ గా. అది కూడా ఒక వీడియో కెమెరా నువ్వు అప్పుడు అక్కడే పెట్టా, బట్ నీకు తెలీదు ఆ వీడియో నువ్వు ఇంతవరకు చూడలేదా? లేదు, ఆల్రెడీ చేసేసిన వచ్చినాయి, బాగానే వ్యూస్, బాగానే సపోర్ట్ చేసారు. సో భయ్య పార్ట్ టూ, పార్ట్ టూ అని అన్నారు. సో అందుకే నేను మళ్ళీ ఒక పార్ట్ టూ చేసిన. నేను సరే 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 చూడు ఒకసారి కెమెరా చూడే. అరే సరే లేవు 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 ఫస్ట్ లేవు. సరే వెళ్ళు మళ్ళీ చేయ, వర్క్ చేయవా ఇంకా? నీతో పెట్టుకుంటే ఇట్లానే ఉంటుంది, వర్క్ చేయకుండా నా జాబ్ నేను వదులుకోవాలి. సరే సరే వదిలే, కానీ అంత కోపంగా వచ్చినా మరి అంత సెన్సిటివ్ అని. అరే ఇప్పుడు ఏంది ప్రాంకే కదా, ప్రాంక్ మరి ఏం సిన్సియర్గా లవ్ చేస్తుంటే రవీంద్ర ప్రాంక్ తొక్కతోలు అని. అరే జస్ట్ ఊరికే నీతో చేయాలనిపించింది అబ్బా, చేసినా చేయొద్దా? ఆడవాళ్ళం ఎమోషనల్ ఆడుకుంటున్నావా నువ్వు? రాసుకోండి రే. సరే సరే వదిలే 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 చంపేసారు. ఓకే సరే హాయ్ చెప్పు 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 ప్లీజ్ 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 నేర్పిస్తా. సరే చెప్పు 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 హాయ్ చెప్పు. సరేనా వెళ్తావా? వెళ్ళకుండా ఇక్కడే ఉంటారా నీతో? వెళ్ళిపోతావా? కాఫీ అన్నా తాగుదామే, ఒకటి ఒక బూస్ట్ హార్లిక్స్ ఏమన్నా తాగుదామే, బాగుందే. సరే లవ్ యూ, ఐ లవ్ యూ. మళ్ళీ ప్రాంక్ ఏ అవసరం లేదు. అరే ప్రాంక్ కాదు, ఐ లవ్ యూ అని చెప్పినా కదా. సరే వద్దులే. సరే వెళ్ళు.